పోరాట ఫలితంగా ఇవాళ మిర్యాలగూడను జిల్లాగా సాధించుకోవాలని చెప్పేసి మిర్యాలగూడ జిల్లా సాధన సమితి ఆధ్వర్యంలో అన్ని వర్గాల వారు, అన్ని పక్షాల వారు, ఉద్యోగ సంఘాల వారు మరియు బీసీ ఎస్సీ ఎస్టీ సంఘాల వారు అందరూ కూడా కలిసి సమైక్యంగా మిర్యాలగూడను జిల్లాగా ఏర్పరచుకున్నట్టయితే మిర్యాలగూడలో ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయి, ఇక్కడ ఉన్నటువంటి పారిశుద్ధ్య సమస్య మెరుగుపడుతుంది, ఇక్కడ ఉన్నటువంటి మిల్లులలో వచ్చే పొల్యూషన్ మెరుగుపడుతుంది. కాబట్టి ఇక్కడ తక్షణమే మిర్యాలగూడను జిల్లాగా చేయాలని చెప్పేసి కొన్ని సంవత్సరాలుగా పోరాటం చేస్తున్నటువంటి పోరాట ఫలితంగా ఇవాళ మన జిల్లాకు, మన మిర్యాలగూడకు ఒక జిల్లా అధికారి, ఒక ఐఏఎస్ అధికారిని ఇవ్వడం చాలా హర్షించదగ్గ విషయం అని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. మిర్యాలగూడని జిల్లా చేయాలని చెప్పేసి గత 3 సంవత్సరాల నుంచి ఉద్యమం చేస్తున్న ఫలితంగా ఈరోజు తెలంగాణ గవర్నమెంట్ మరి గుర్తించి మిర్యాలగూడానికి సబ్ కలెక్టర్ హోదా తెచ్చినందుకు కృతజ్ఞతలు తెలియజేస్తూ మరి ఇక్కడున్న మిర్యాలగూడ ప్రజలు, సబ్బండ వర్గాలు కూడా జిల్లా సాధనలో ఉద్యమంలో భాగంగా ప్రతి ఒక్కరూ ఉద్యమం చేసారు. మరలా కూడా ఉద్యమం చేయాల్సి వస్తే మీరందరూ కూడా అందరూ ఉద్యమంలో పాల్గొనాలని చెప్పేసి ఈరోజు సబ్ కలెక్టర్ గారిని కలవడం జరిగింది. ఈరోజు మిర్యాలగూడ నియోజకవర్గాన్ని జిల్లాగా ప్రకటించాలని కోరుతూ మా యొక్క మిర్యాలగూడ నియోజకవర్గాన్ని ఈరోజు సబ్ కలెక్టర్ గారిని, ఏదైతే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పంపించడం జరిగింది, కృతజ్ఞతలు. కానీ వాస్తవంగా భౌగోళిక పరంగా అన్ని విధాల గత ప్రభుత్వంలో ఉన్న, ప్రస్తుతంలో ఉన్న ప్రభుత్వం, ఏ ప్రభుత్వాలు వచ్చినా కూడా మిర్యాలగూడ నియోజకవర్గాన్ని మోసం చేస్తున్నారు. ఆ మోసాన్ని ఎండగట్టడానికి 1443 రోజులు మేము కొట్లాడినాం ఆ జిల్లా గురించి, మిర్యాలగూడ జిల్లా గురించి. కానీ ఈ ప్రభుత్వం కూడా గతంలో వాగ్దానం చేసింది, ఏదైతే ఎలక్షన్ ముందు పర్సనల్ వాగ్దానం కూడా మా యొక్క శాసనసభ్యులు, ప్రస్తుతం ఉన్న శాసనసభ్యులు ఆయన మేనిఫెస్టో కూడా ఇవ్వడం జరిగినది. మరి చూద్దాం, ఒక సంవత్సరం వరకు వేచి చూద్దాం. కొత్త ప్రభుత్వం, కొత్త సంసారం కాబట్టి వాళ్ళకు కూడా చక్కగా దిద్దుకోవాలని. మేము ఎటువంటి కార్యక్రమాలు చేయలే, ఆ పరిస్థితి రానివద్దని ప్రస్తుత శాసనసభ్యులు గారికి మేము ఒకటే ఈ యొక్క ఆర్డీఓ కార్యాలయ ద్వారం గల ఎస్టీ బీసీ మైనార్టీ సంఘాల వారు ఒకటే విరుస్తున్నాం, దయచేసి మీ హయాంలైనా జిల్లాగా ప్రకటిస్తే ఇక్కడ అందరు ప్రజలు, అందరూ 224,000 మంది ప్రజలు హాయిగా బతుకుతారని ఈ కార్యక్రమాన్ని ముగిస్తారు. హోదా ఇచ్చినందుకు గాను సబ్ కలెక్టర్ గారిని మిర్యాలగూడ జిల్లా సాధన సమితి కలవడం జరిగింది. వారికి పుష్పగుచ్చం ఇచ్చి, పుస్తకాలు ఇచ్చి, మరి అదేవిధంగా చిరు సత్కారం చేసి వారిని కలవడం జరిగింది. ఏదైనా సరే పోరాడితే పోయేదేం లేదు, బానిస సంఖ్యలు తప్ప అన్నట్టు జిల్లా సాధన కోసం పోరాటం చేయడంలో ఎన్నో సాధించుకోవడం జరిగింది. అసలు రైళ్లే రాలేదు మనకి, రైళ్ళని బంద్ అయితే రైళ్లు మనం వేసుకోవడం జరిగింది. అట్లనే చిన్న చిన్న ఏమైనా సరే ఈ జిల్లా సాధన సమితి అన్ని చోట్ల వెళ్ళి అందరి దగ్గర కలుస్తూ ఉన్నాము. కలిసి శాతనైనంత వరకు ఎక్కడ ఏ పని అయితే ఆ పని చేపించుకుంటూ ముందుకెళ్తా ఉన్నాం. ఈ కలెక్టర్ హోదా కూడా రావాలని, సబ్ కలెక్టర్ కాదు కలెక్టర్ హోదా కూడా రావాలని, జిల్లా వచ్చినప్పుడు మాత్రమే అది వస్తుందని చెప్పేసి జిల్లా సాధన కోసం ఇంకొంచెం కూడా ప్రయత్నం చేయడానికి ముందుంటుందని ఈ కమిటీ తెలియజేస్తాం. నల్గొండ జిల్లా పరిధిలోని మిర్యాలగూడ డివిజన్ పరిధిలో ఉన్నటువంటి ఆర్డీఓ గారి హోదాని తీసేస్తూ ఇక్కడ సబ్ కలెక్టర్ హోదా ఇస్తూ ఉత్తర్వులు జారీ చేసి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మిర్యాలగూడకు ఒక ఐఏఎస్ అధికారిని పంపించినందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి, మరి రేవంత్ రెడ్డి గారికి హృదయపూర్వక ధన్యవాదాలు. ఈరోజు కలెక్టర్ నారాయణ అమిత్ గారికి వారికి స్వాగతం పలికి సత్కారం చేయడం జరిగింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే చిన్న రాష్ట్రాలతోటే అభివృద్ధి జరుగుద్ది అని చెప్పి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు, జ్యోతిరావు పూలే గారు కలలు కన్నటువంటి చిన్న రాష్ట్రాల అభివృద్ధి జరగాలనే ఆలోచనతోటి తెలంగాణ రాష్ట్రం ఆర్టికల్ 3 ప్రకారం ఏర్పడింది. దానిలో భాగంగా మొట్టమొదటి లిస్టులో మిర్యాలగూడ జిల్లా ఉంటుందని చెప్పి అనుకుంటే కొంతమంది శక్తులు సూర్యాపేటకు తీసుకుపోవడం, అది సూర్యాపేట జిల్లా అయింది, దురదృష్టకరం. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మా ప్రభుత్వం కనుక కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే మిర్యాలగూడను జిల్లా చేస్తామన్నటువంటి రేవంత్ రెడ్డి గారిని మరి ఆ రోజు కలిశాం. మరి వారు సబ్ కలెక్టర్ హోదా ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియపరుచుకుంటూ, మరి మిర్యాలగూడ నూతనంగా ఏర్పడినటువంటి శాసనసభ్యులు, మరి బిఎల్ఆర్ గారు ఆధ్వర్యంలో మరొకసారి ముఖ్యమంత్రి గారికి జేఏసీనంతా కూడా తీసుకుపోయి మిర్యాలగూడ ప్రజల ఆకాంక్షను నెరవేరే విధంగా మరి ముఖ్యమంత్రి గారికి ఒక వినతి పత్రం మా జేఏసీ నుంచి ఇస్తాం. మరి ఎమ్మెల్యే గారు మాకు సహకరించి
ముఖ్యమంత్రి దగ్గరికి మిమ్మల్ని తీసుకుపోవాలని చెప్పి బత్తుల లక్ష్మారెడ్డి గారిని కోరుతా ఉన్నాం. జేఏసీ నుంచి మిర్యాల కూడా జనాల ప్రచన మీరు ముందుకు తీసుకుపోయే విధంగా మిర్యాల కూడా అభివృద్ధిలో మీ భాగస్వామ్యం ఉంటూ మరి కలెక్టర్ సబ్ కలెక్టర్ ని కలెక్టర్ గా చేసే బాధ్యత మరి ఎమ్మెల్యే గారు తీసుకోవాలి. ముఖ్యమంత్రి గారు ఈ అవకాశాన్ని మాకు కల్పించాలి, మిర్యాల కూడా ప్రజల యొక్క ఆకాంక్షను నెరవేర్చాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. జయ భీమ్ జిల్లా సాధన సమితిని ఏర్పాటు చేసుకుని దాదాపు 2 సంవత్సరాల పాటు అవిరాళంగా పోరాటం చేయడం జరిగింది. తెలంగాణ రాష్ట్రంలో చిన్న చిన్న మండలాలను మున్సిపాలిటీలను జిల్లాలు చేసి అతిపెద్ద జనాభా ఉండి మున్సిపాలిటీలను మిర్యాల జిల్లాగా చేయకపోవడం బాధాకరం అని చెప్పేసి మేము ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయేందుకు మిర్యాల జిల్లా సాధన సమితి పేరుతో అనేక కార్యక్రమాలు చేయడం జరిగింది. ర్యాలీలు, బంద్లు, రాస్తాబాకలు, రిలే నిర్వహణ దీక్షలు కూడా మిర్యాల జిల్లా కోసం చేయడం జరిగింది. అందులో భాగంగానే ప్రభుత్వాలు ఎన్నికల కన్నా ముందు మిర్యాల జిల్లా చేస్తామని హామీ ఇవ్వడం జరిగింది. ఆ కార్యక్రమంలో భాగంగానే మిర్యాల జిల్లాను ఏర్పరిచి ఇప్పటికే 33 జిల్లాలు ఉంది కాబట్టి కొత్త జిల్లాలు సాధ్యం కాదన్న ఉద్దేశంతో కనీసం జిల్లా ఏర్పాటుకు అవసరమైన జిల్లాకు అవసరమైన హోదాను కల్పిస్తూ సబ్ కలెక్టర్ నియమించడం చాలా హర్షించదగ్గ విషయం. మా జిల్లా సాధన సమితి తరఫున మేము సబ్ కలెక్టర్ నియమించడాన్ని హర్ష వ్యక్తం చేస్తూ అభినందన తెలియజేస్తున్నాం. అదేవిధంగా మిర్యాల జిల్లా అని మేమైతే కోరుకున్నామో ఆ మిర్యాల జిల్లా పరిధిలోని ప్రజలందరి సమస్యలను ఈ యొక్క సబ్ కలెక్టర్ గారు తమరు ఈ జిల్లా పరిధిలోని అందరి ప్రజల యొక్క మిర్యాల నాగార్జున నియోజకవర్గ ప్రజలను నియోజకవర్గం అందరి ప్రజల సమస్యలను సామరస్యంగా శాంతియుతంగా అందరికి న్యాయం జరిగే విధంగా నల్గొండ పోకుండా నల్గొండ జిల్లా కేంద్రం పోకుండా మిర్యాల డివిజన్ కేంద్రంలోనే అన్ని సమస్యలు పరిష్కారమయ్యేందుగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తున్నాం. ఈరోజు నల్గొండ జిల్లా మిర్యాలగూడలో సబ్ కలెక్టర్ని కలవడం జరిగింది. మా ఉద్యమం దాదాపు 5-6 సంవత్సరాల నుంచి మిర్యాలగూడ జిల్లా కోసం ఎంతో పోరాటం చేసినాం. ఈ పోరాటం భాగంగా ఈరోజు తెలంగాణ ప్రభుత్వం మన ఎవరైనా ముఖ్యమంత్రి గారు సబ్ కలెక్టర్గా మనకు ఆర్టీఓ గారిని తొలగించి సబ్ కలెక్టర్గా మనకు ఇచ్చినందుకు చాలా సంతోషం. అయినా కానీ మన జిల్లాని జిల్లానే ప్రకటించాలని చెప్పేసి ముందు భవిష్యత్తులో కూడా జిల్లా కోసం పోరాటం చేస్తాం. ఈ సబ్ కలెక్టర్గా మన జిల్లా కలెక్టర్గా చేయాలని చెప్పేసి కోరుతూ ఈ యొక్క అవకాశాన్ని ఇచ్చిన మన జేఏసీ నాయకులందరం కూడా మనం చాలా గౌరవించుకోవాల్సిన అవసరం ఉంది. ఈ యొక్క అవకాశం వచ్చినందుకు కూడా మనం ఈ సబ్ కలెక్టర్ కూడా ఇచ్చినందుకు మనకు చాలా సంతోషంగా అనిపిస్తూ ఉంది. దీన్ని మనం ఈ సబ్ కలెక్టర్గా వచ్చిందని ప్రతి ఒక్కరం సద్వినియోగం చేసుకొని ప్రతి విషయంలో సబ్ కలెక్టర్ గారికి మనం ఏదైతే సమస్యలు ఉన్నాయో వారికి తెలియజేయాలని చెప్పేసి కోరుతున్నాను. అందరికీ క్షణార్థులు, పెన్నుతో మీకు మంచి శోభతుందా? తెలంగాణ యాసలో ముచ్చట్లు రాయడం మీకు తెలుసా? మీలాంటి వాళ్ళనే ఎత్తుకుతుంది మాక్ యూనిస్. మాకు ఫోన్ చేయవలసిన నెంబర్ 8689926084. క్యూన్యూస్ ADS@gmail.com కు మెయిల్ చేయండి.